Hello, welcome to our channel. రోగ నిరోధక శక్తిని బలోపేతం చేయడం వలన కాలానుగుణ వ్యాధులను నివారించడంలో సహాయపడుతుందని వివరించారు అయితే విటమిన్ సి అధికంగా ఉండే పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడం వలన రోగ శక్తి పెరుగుతుందని తెలిపారు శిల్ప అరోరా చాలా సులభమైన మరియు ఆరోగ్యకరమైన పానీయం రెసిపీని పంచుకున్నారు అది మిమ్మల్ని హైడ్రేటెడ్గా మరియు మీ రోజువారీ కావలసిన విటమిన్ సి మోతాదును మీ శరీరానికి అందిస్తుంది విటమిన్ సి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది అలాగే ఇది చాలా మంచి యాంటీ ఆక్సిడెంట్ కూడా విటమిన్ సి వివిధ రకాలుగా ఉపయోగం చేస్తుంది రోగ నిరోధక వ్యవస్థ లోపాల నుంచి గుండె జబ్బుల నుంచి గర్భ సమయంలో వచ్చిన ఆరోగ్య సమస్యలు కంటి సమస్యలను మరియు ఆఖరికి చర్మ ముడతలు పడ్డం నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది విటమిన్ సిని శరీరం తనంతట తాను ఉత్పత్తి చేసుకోలేదు అందుకనే విటమిన్ సి లోపం చాలా సాధారణమైంది పానీయం తయారు చేయడానికి మీకు కావాల్సిందల్లా ఒక కీర దోసకాయ సగం నిమ్మకాయ ఒక కప్పు పుదీనా మరియు ఒక చిటికడు నల్ల ఉప్పు కీర దోసకాయ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కీరదోసలో విటమిన్స్ వాటర్ కంటెంట్ మినరల్స్ పొటాషియం మెగ్నీషియం జింక్ ఫాస్ఫరస్ ఐరన్ మరియు కాల్షియంలు అధికంగా ఉంటాయి దోసకాయ మీ శరీరాన్ని తగినంత హైడ్రేటెడ్గా ఉంచడానికి సహాయపడుతుంది శిల్ప అరోరా ప్రకారం కీర దోసకాయలో తొంభై ఐదు శాతం నీటి శాతం మరియు ఆస్కార్బిక్ ఆమ్లం మరియు కెఫిక్ ఆమ్లం అనే రెండు సమ్మేళనాలు ఉన్నాయి కీర దోశలో అధిక నీరు ఉన్నందున విషాన్ని బయటకు తీయడానికి కూడా ఇది సహాయపడుతుంది కీర దోసకాయ తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను నివారిస్తుంది దోసకాయలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి ఇది బరువు తగ్గడానికి చాలా సహాయపడుతుంది కీర దోసకాయ రొమ్ము క్యాన్సర్ అండాశయ క్యాన్సర్లు గర్భాశయ క్యాన్సర్ మరియు ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి వివిధ రకాలైన క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించే లక్షణాలు కలిగి ఉన్నాయి నిమ్మకాయలలో అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంది ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది మరియు క్యాలరీలు తక్కువగా ఉంటుంది ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో మరియు బరువు తగ్గించడంతో సహాయపడుతుంది యుఎస్డిఏ డేటా ప్రకారం వంద గ్రాముల నిమ్మ గుజ్జులో కేవలం ఇరవై తొమ్మిది క్యాలరీలు ఉంటాయి నిమ్మకాయ శరీరంలోని విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది మరియు బ్యాక్టీరియాను ఫ్లెష్ చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తుంది ఇది కొన్నిసార్లు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది ఇది ఆల్క్లీన్ స్వభావం కారణంగా శరీరంలో నీటిని నిలుపుకోవడానికి మరియు పిహెచ్ స్థాయి సమతుల్యతకు సహాయపడుతుంది పుదీనా లేదా మింట్ అని పిలువబడే ఈ రకం ఆకు మండే వేసవిలో సైతం శరీరానికి స్వాంతన చేకూర్చడంలో ఉత్తమ ప్రయోజనాలను కలిగి ఉంటుంది ఘాటైన సువాసనతో పాటు కమ్మని రుచితో నోరీరించే పుదీనాలో ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి రుచితో పాటు ఔషధ గుణాలున్న పుదీనా ఆకును డైట్లో చేర్చుకుంటే రకరకాల సమస్యలకు గుడ్ బై చెప్పవచ్చు పోషకాలు పుష్కలంగా ఉన్న పుదీనా ఆకు క్రిములను నాశనం చేస్తుంది మలినాలను శరీరం నుంచి బయటకు పంపుతుంది పుదీనా ఆకును నిత్యం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేకూరుతుంది ఇది శరీరానికి ఊరట నివ్వడమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉంటుంది పుదీనా శరీరాన్ని లోపల నుండి చల్లగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది పుదీనా చాలా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉందని మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి మరియు చర్మ పరిస్థితులకు చికిత్స చేయడానికి అద్భుతమైందని శిల్ప అరోరా చెప్పుకొచ్చారు జీర్ణ లక్షణాల వల్ల బరువు నిర్వహణలో ఇది ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది పుదీనా దీర్ఘకాలిక దగ్గు వల్ల కలిగే చికాకును కూడా తొలగిస్తుంది మీరు చేయవలసిందలా ఒక జ్యూసర్లో ఈ పదార్థాలను వేసి జ్యూస్లా చేసి చిటికడు నల్ల ఉప్పు లేదా చాట్ మసాలా వేసి తాగాలి ప్రతిరోజు ఒక గ్లాసు తాగడం వల్ల రోగనిరో శక్తి మరియు కాలానుగుణ మార్పు వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది ఎలాంటి ఆరోగ్య సమస్యలను కూడా దరిచేర్నివ్వదు ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పక్కనే ఉన్న గంట సిమ్మల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు